హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చానిక్య, మీరు చూస్తున్నారు చానిక్య టెక్ 360 యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎటువంటి ఎర్నింగ్ యాప్ అయితే చెప్పట్లేదు. మీరు ఇక్కడ చూస్తున్న బ్యాక్గ్రౌండ్ సెటప్ అండ్ లైటింగ్ సెటప్ అయితే ఉంది కదా, దీని గురించి నా సెటప్ కోసం నేను ఏమేమి కొన్నానో, అలాగే ఏది ఎంత కాస్ట్ పడింది, నేను మొత్తం ఎలా సెటప్ చేశానన్నది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అన్నమాట. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికైతే ట్రై చేయండి. గైస్, ప్రొడక్ట్స్ యొక్క అన్బాక్సింగ్ అయితే చూసారు కదా, ఇప్పుడు నేను వీటిని ఎలా సెటప్ చేస్తానో కూడా చూపిస్తాను. ఇంకా మొదటిగా మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఈ బ్యాక్గ్రౌండ్ క్లాత్ అన్నమాట, ఇది వచ్చేటప్పటికి టోటల్గా 8 ఫీట్ అండ్ 12 ఫీట్ అన్నమాట. మొత్తం వేసినట్టయితే చాలా పెద్దది అయితే వస్తుంది, కాకపోతే నాకు అంత అవసరం లేదు కాబట్టి జస్ట్ సగానికి మొదట పెట్టి దీన్ని వచ్చేటప్పటికి ఎలా అయితే వాడుతున్నాను. ఇప్పుడు యాక్చువల్గా అయితే క్లాత్ని వచ్చేటప్పటికి క్లాత్ స్టాండ్స్ అయితే ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ క్లాత్ స్టాండ్స్, వాటి మీద అయితే నిలబెట్టాలి. బట్ నాకు ఇక్కడ స్పేస్ అయితే లేదు, అందుకని నేను ఇక్కడ తక్కువ బడ్జెట్లో ఏం చేశానంటే జస్ట్ ఎక్కడో యాంకర్ బోల్ట్ అలాగే అటుపక్క కూడా ఒక యాంకర్ బోల్ట్ అయితే వేయించాను. వేయించి ఈ రెండింటికి స్ప్రింగ్ అయితే అటాచ్ చేశాను అన్నమాట. స్ప్రింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి జస్ట్ దానికైతే ఇక్కడ వచ్చేటప్పటికి క్లాత్ అయితే వేలాడదీశాను. ఇంకా కింద మాట్లాడుకున్నట్టయితే ఈ కింద క్లాత్ ఫిట్గా రావడం కోసం ఒక రెండు రాళ్ళు అయితే పెట్టాను అన్నమాట. రాళ్ళు పెట్టిన తర్వాత ఈ రెండు రాళ్ళు కొంచెం వెనక్కి జరిపినట్టయితే కొంచెం క్లాత్ అయితే ఫిట్గా వస్తుంది, మనకి ఫ్రేమ్ కూడా కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు అయితే వస్తుంది అన్నమాట. గైస్, ఇంక ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నా ట్రైపాడ్ అనమాట. ఇది ఒక చీప్ క్వాలిటీ ట్రైపాడ్, నేను పేటీఎం మాల్ నుంచి అయితే తెప్పించాను. బట్ మీరు ఎవరైనా ట్రైపాడ్ కొనుక్కుందామంటే ఇదైతే రికమెండ్ చేయను ఖచ్చితంగా. తక్కువలో ఇది 350 రూపాయలు ఎంత పడింది గైస్ నాకు, బట్ ఆ కాస్ట్ కూడా ఇది వేస్ట్ అని అడిగితే నేను వీడియో డిస్క్రిప్షన్లో ట్రైపాడ్ యొక్క లింక్ ఇస్తాను అమెజాన్ది, అదైతే చాలా బాగుంటుంది. మీకు వచ్చేటప్పటికి అరౌండ్ 700 ఎంత పడుతుంది గైస్, ఒకసారి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. గైస్, ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది వచ్చేటప్పటికి ఈ లైట్ స్టాండ్ అనమాట. ఇది వచ్చేటప్పటికి డిజిటెక్ లైట్ స్టాండ్, దీని కాస్ట్ వచ్చేటప్పటికి 2 ఇప్పుడు అమెజాన్లో వచ్చేటప్పటికి 770 రూపాయలు అయితే ఉంది. దీన్ని మస్ట్ రికమెండ్ చేస్తాను గైస్, ఎందుకంటే స్టాండ్ వచ్చేటప్పటికి చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇది టోటల్ వచ్చేటప్పటికి మనకి ఆల్మోస్ట్ 3 కేజీస్ వరకు అయితే ఉంటుంది అనమాట. దీన్ని కొనుక్కున్నట్టయితే మీరు ఈజీగా మనకి ఒక 2-3 ఇయర్స్ అయితే చాలా ఈజీగా అయితే వాడుకోవచ్చు, చాలా స్ట్రాంగ్ కూడా ఉంది. ఇప్పుడు దీన్ని సింపుల్గా మీరు సెటప్ చేయడానికి ఇక్కడ మీకు లాక్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి లాక్స్ అయితే జస్ట్ ఎలా తీసినట్టయితే మనకి ఇలా అయితే వస్తుంది, జస్ట్ మీరు పైన పట్టుకుని ఇలా కిందకి లాగినట్టయితే సరిపోతుంది. ఇలాగా జస్ట్ ఇలాగా మనం అటాచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మీరు ఎంత కావాలో అంత విడుతు అయితే పెట్టుకోవచ్చు, మనకి జస్ట్ ఎంత సరిపోతుంది కాబట్టి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ లాక్ని అయితే ఇలా లాక్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు వచ్చేటప్పటికి లైట్ స్టాండ్ హైట్ అన్నమాట, ఇది టోటల్గా 8 ఫీట్ అయితే వస్తుంది గైస్, చూస్తున్నారు కదా ఇంత. ప్లస్ ఏంటంటే ఇక్కడ కూడా మీరు హైట్ అయితే లేపుకోవచ్చు, టోటల్గా ఎంత హైట్ అయితే వస్తుంది మనకి 8 ఫీట్ హైట్ అయితే వస్తుంది అన్నమాట. ఇది చాలా ఎనఫ్ అనమాట 8 ఫీట్ హైట్ అంటే. కాబట్టి దీన్ని అయితే మస్ట్ రికమెండ్ చేస్తాను, ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే మాత్రం ఎలాంటి స్టాండ్స్ పడితే అలాంటి స్టాండ్స్ అయితే తీసుకోకండి. ఇది డిజిటెక్ స్టాండ్, వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను అన్నమాట, కాబట్టి మీరు అన్నీ కూడా అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు.
దీనైతే పక్కగా అయితే తెప్పించుకోండి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు ఖచ్చితంగా లాంగ్ టైం అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన లైట్ హోల్డర్ అన్నమాట. లైట్ హోల్డర్ వచ్చేటప్పటికి మీకు ఇదిగోండి గైస్, ఇది లైట్ హోల్డర్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఇది B22 కనెక్టర్తో, అంటే సారీ గైస్ B27 కనెక్టర్తో అయితే వస్తుంది. ఇది మన ఇండియాలో తక్కువగా వాడతాం కాబట్టి ఏంటంటే, మీరు నార్మల్ లైట్లు సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు వచ్చేటప్పటికి ఇక్కడ B22 కనెక్టర్ టు B27 కనెక్టర్ అయితే తీసుకోవాలన్నమాట. అది అమెజాన్లో వచ్చేటప్పటికి మనకి రెండు కలిపి 150 రూపాయలు అయితే ఎంత ఉన్నాయి, బట్ మీరు బయట తీసుకున్నట్లయితే 20 రూపాయలకైతే వస్తుంది. ఇక్కడ దీన్ని వచ్చేటప్పటికి దీన్ని ఫిట్ చేయాలన్నమాట లైట్ స్టాండ్కి. సింపుల్గా చూస్తున్నారు కదా గైస్, ఇది ఎలా లూజ్ చేసిన తర్వాత జస్ట్ అలా అటాచ్ చేస్తే ఇలా అటాచ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా టైట్ పెట్టేసుకున్నట్టయితే మనకైతే అది అలా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఇలా టైట్ పెట్టేసుకుని సరిపోతుంది, ఇంకా అటు ఇటు పెద్ద తిరగదు, ఇంకా టైట్ చేసుకోవచ్చు, ఇలా సెట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి మనం లైట్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా లైట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ లైట్ వచ్చేటప్పటికి 45 వాట్ ఫ్యాన్ లైట్ అన్నమాట. ఇది మీకు అవసరం లేదనుకుంటే నార్మల్ లైట్లైనా వాడుకోవచ్చు, కాకపోతే ఇది వచ్చేటప్పటికి చాలా మంచి లైటింగ్ అయితే ఇస్తుంది గైస్. అరౌండ్ ఒక లైట్ వచ్చేటప్పటికి నాకు 500 రూపాయలు 25 రూపాయలు ఎంత పడింది, 500 పాతికేంతో. రెండు లైట్లు కలిపి అయితే తెప్పించాను, మొత్తం 1050 అయితే పడింది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇదైతే డైరెక్ట్గా మనకి B27 కనెక్టర్తో వస్తుంది కాబట్టి మనకి ఎటువంటి B22 B27 కనెక్టర్ అయితే అవసరం లేదు. డైరెక్ట్గా మీరు దీనికి ఇదైతే ఫిట్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఇలా లైట్ని పెట్టేసి ఇలా తిప్పినట్టయితే సరిపోతుంది, మనకైతే ఫిక్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత దీనికి అంబ్రెల్లా కావాలన్నమాట. అంబ్రెల్లా ఎందుకని మీకు డౌట్ రావచ్చు గెస్, జస్ట్ ఈ లైట్ని ఎలా వేసామనుకోండి, ఇప్పుడు ఫోకస్ అన్నమాట, అంటే మనకి లైట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ బ్రైట్నెస్ ఒక్కసారిగా ఒక సైడ్ పెరిగిపోతుంది అన్నమాట. అలా కాకుండా మనకి సాఫ్ట్ లైటింగ్ కావాలనుకుంటే మనకు ఖచ్చితంగా అంబ్రెల్లా అయితే కావాలి. ఇది లో కాస్ట్ కాబట్టి అంబ్రెల్లానే బెటర్. మీరు సాఫ్ట్ బాక్స్ల దాకా వెళ్ళినట్టయితే మీకు సాఫ్ట్ బాక్స్ ఒక్కటే వచ్చేటప్పటికి 5000 రూపాయల దాకా అయితే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం తక్కువలో మంచి లైటింగ్ సెటప్ అన్నమాట. ఒకసారి దీనికి అంబ్రెల్లా కూడా ఫిట్ చేసి అయితే చూపిస్తాను. ఇదిగోండి అంబ్రెల్లా. ఇవి రెండు అంబ్రెల్లాలు వచ్చేటప్పటికి నాకు మొత్తం 400 రూపాయలు అయితే పడింది రెండు అంబ్రెల్లాలో కలిపి. బట్ మీరు ఆఫ్లైన్లో పర్చేస్ చేసినట్టయితే ఇంకా తక్కువ అయితే పడవచ్చు. ఇప్పుడు సింపుల్గా వీటిని సెటప్ చేసి అయితే చూపిస్తాను. ఓకే, మీరు ఇలా తెలుసుకున్న తర్వాత చూస్తున్నారు కదా గైస్, మీకు ఇది కనబడుతుంది కదా, ఇది దీన్ని ఎలా లూజ్ చేసుకుని కొంచెం జస్ట్ దీన్ని ఎలా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది టోటల్గా ఎలా పెట్టుకుని ఈ స్క్రూ వచ్చేటప్పటికి కొంచెం టైట్ చేసినట్టయితే సరిపోతుంది మనకు వచ్చేటప్పటికి. అంతే గైస్, అలా ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు సింపుల్గా దీన్ని మీరు ఎటు సైడ్ కావాలనుకుంటే అటు సైడ్ ఎలా పెట్టుకుని మనకి ఫోకస్ పడేలా ఉండాలన్నమాట లైట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు సింపుల్గా నాకు వచ్చేటప్పటికి టోటల్గా ఇదిగోండి ఇంకో సెటప్ అయితే నాకు రెడీగా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా నాకు ఫోకస్ పడేలాగా అయితే పెట్టుకుంటాను, ఒకసారి సెటప్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను. గైస్ టోటల్గా చూసుకున్నట్టయితే ఇదన్నమాట నా సెటప్ అయితే. ఈ రెండు పక్కల కూడా లైట్ స్టాండ్స్ అయితే నేనైతే పెడతాను, సెంటర్లో ట్రైపాడ్ ప్లస్ కెమెరా పెట్టుకుని నేను ఇలా రికార్డ్ అయితే చేస్తానన్నమాట. నేను రికార్డ్ చేసేది వచ్చేటప్పటికి ఆడియో వచ్చేటప్పటికి ఫోన్లో అయితే రికార్డ్ అవుతుంది. ఫోన్ ఎలా పట్టుకొని చెప్తాను కదా, ఫోన్లో రికార్డ్ అవుతుంది. వీడియో వచ్చేటప్పటికి మనకి కెమెరాలో అయితే రికార్డ్ అవుతుంది అన్నమాట. నేను ఎడిటింగ్లో రెండింటిని సింక్ చేసి మీకు వచ్చేటప్పటికి టోటల్ అవుట్పుట్ అయితే ఇస్తాను. ఇప్పుడు వచ్చేటప్పటికి ఒకసారి మనకి ఈ లైట్స్ పెట్టి వీడియో తీస్తే ఎలా వస్తుంది, అలాగే సింగిల్ లైట్ అంటే రూమ్ లైటింగ్ కండిషన్లో మీరు వీడియో రికార్డ్ చేస్తే ఎలా వస్తుంది అన్నది కూడా మీకు సైడ్ బై సైడ్ పెట్టి అయితే కంపేర్ చేసి అయితే చూపిస్తాను. గైస్ మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేటప్పటికి నేను జస్ట్ ఒక రూమ్ లైటింగ్ కండిషన్లో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. మీరు ఎటువంటి లైటింగ్ సెటప్ లేకుండా వీడియో రికార్డ్ చేసినట్టయితే మీకు జస్ట్ వీడియో కాల్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఒకసారి లైట్కి అయితే స్విచ్ అయి చూపిస్తాను, అంటే రెండు స్టూడియో లైట్లు కూడా పెట్టి అప్పుడు వీడియో క్వాలిటీకి డిఫరెన్స్ అయితే చూడండి. ఒకసారి దానికి కూడా స్విచ్ అయితే చూపిస్తాను. గైస్ చూస్తున్నారు కదా ఎంత డిఫరెన్స్ వచ్చిందో, ఇప్పుడు రెండు లైట్లు కూడా ఆన్లో ఉన్నాయన్నమాట. ఇదే గైస్ నేను చెప్తుంది, మీకు వచ్చేటప్పటికి మంచి లైటింగ్ కండిషన్ ఉన్నట్టయితే మీకు మంచి వీడియో క్వాలిటీ అయితే వస్తుంది అన్నమాట. మీరు ఎంత పెద్ద కెమెరా వాడారన్నది అయితే అనవసరం. ఇక్కడ మీకు మంచి లైటింగ్ సెటప్ ఉన్నట్టయితే వీడియో క్వాలిటీ కూడా మంచిగా అయితే వస్తుంది. కాబట్టి హోప్ నా స్టూడియో వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఏమాత్రం నచ్చినా సరే పక్కగా మన సంకేత్ ఎక్స్క్లూసివ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలానే మీకోసం మంచి మంచి ఎడింగ్ వీడియోస్ అయినా కావచ్చు, ఎడింగ్ వెబ్సైట్ల గురించి వీడియోస్ అయినా కావచ్చు డైలీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.